ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి గొప్ప సందర్భం. జగన్ అన్న ఆశీస్సుతో నా దేవుడు ఎప్పుడు పిలుచుకునే నా జగన్ అన్న నా ఇంటి దేవుడు ఈ రోజు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. గడిచిన కాలంలో నేను పోటీ చేసిన ప్రతిసారి కూడా రెండు మూడు వేలు ముందు తేడాతో ఓడిపోతున్నటువంటి మన టెక్కిలి నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరికీ భరోసాగా ఉండే విధంగా ఈరోజు నాకు ఈ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి ఎగువ సభకు ఎమ్మెల్సీగా నన్ను పంపించినటువంటి జగనన్నకు నా జీవితాంతం రుణపడబోతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 8వ తారీఖు నిన్ననే నామినేషన్స్ విత్డ్రాల్ దాఖలు రోజు విత్డ్రాల్ సమయానికి ఇతరుల నామినేషన్ పడకపోవటం వల్ల మరి నాది ఏకగ్రీవంగా నిర్ణయిస్తూ మరి డిక్లరేషన్ కూడా నిర్ణయం చేశాను. ఈ సందర్భంగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఈరోజు రేపు 10వ తారీఖు ఉదయం మరి కార్యకర్తలందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఇప్పటికీ విజయవాడ చాలామంది చేరుకున్నారు. ఎందుకంటే టెక్కలి నియోజకవర్గం చాలా కాలం నుంచి ఒక ప్రోటోకాల్ లేక అధికారం లేక కార్యకర్తలందరూ ఇబ్బందులు పడ్డారు. ప్రత్యర్థుల తాలూకా చేతుల్లో నరకం చూశారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది పడ్డారు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురైనారు. టెక్కలి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేకుండా పోయింది. ఏ మండలంలో చూసినా సమస్యలు విలైతాండవం చేస్తున్నాయి. నందిగా మండలంలో నాటి కాలంలో అప్పయ్యదొరగ గారు పెద్దలు మరి స్వర్గీయ అప్పయ్యదొర గారి ఆలోచనలో భాగంగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్ అది అపరిష్కృతంగా ఉండిపోయింది. గడిచిన ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. మరి ఆఫ్షోర్ రిజర్వాయర్ని వెంటనే మనం ప్రారంభించి పూర్తి చేయాలి మన ప్రభుత్వ హయాంలో. అలాగే నందిగామ మండలంలో సాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. సాగునీటి సమస్యల కోసం లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నందిగామ మండలంలో కొండల ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. అలాగే నందిగామ మండలానికి సంబంధించి రోడ్లు మరి చాలా ప్రాంతాల్లో కనెక్టింగ్ విలేజెస్ లేవు. విలేజెస్ కూడా కనెక్టింగ్ రోడ్స్ లేవు. అవన్నీ కూడా డెవలప్ చేయాలి. అందులో భాగంగా నందిగామకు సంబంధించి ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. అలాగే టెక్కల మండలానికి సంబంధించి కూడా మరి టెక్కల పట్టణం లో ఉన్నటువంటి వీధులన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చెడిపోయింది. రోడ్లు సీసీ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గంలో చెరువులు భూ ఆక్రమణలతో చాలా చెరువులు కూడా నీరు లేక చాలా ఇబ్బందులతో ఉన్నాయి. పిల్లకాలంలో కూడా మూసుకుపోయింది. అవన్నీ కూడా సరిదిద్దాలి. అవన్నీ కూడా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. కోటబొమ్మాలి మండలంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పడం వరకు కూడా కొన్ని సరిగ్గా పనిచేయట్లేదు. రోజుదారి కాలువ నుంచి కూడా నీటి ప్రవాహం తక్కువ ఉండటం వల్ల రైతులందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కూడా రావాల్సినటువంటి సాగునీరు అందకపోవడం వల్ల రైతులందరూ నానా కష్టాలు గురైనారని నాకు తెలుసు. నీటి నిలువలు సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చి వస్తున్నటువంటి ప్రవాహంలో వస్తున్నటువంటి నీరు అనవసరంగా సముద్రంలో కొంత కలిసిపోవటం వల్ల శివారు భూములైనటువంటి ఇచ్చాపురం వరకు వెళ్ళకపోయినా పలాస టెక్కలి నియోజకవర్గానికి రావాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని కూడా రప్పించుకోలేని పరిస్థితుల్లో మోసదారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి అందరికీ సాగునీరు అందే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఆలోచన చేస్తున్నాం. అలాగే సంతబొమ్మాళి మండలం వల్ల టెక్కలి నియోజకవర్గం ఒక పారిశ్రామిక వాడగా మారబోతుందని మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. మరి జగనన్న ఆశస్సులతో జగనన్న ఆలోచనలో భాగంగా ఉత్తరాంధ్రాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్న దానిలో భాగంగా ఒరిస్సాలో పారాదీప్ మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం ఈ మధ్యలో ఎక్కడా కూడా మనకి సముద్ర మార్గం లేదు. అందుకు మరి భావనపాడు సొంతబొమ్మాళి మండలంలో మరి అక్కడ కూడా భావనపాడు పోర్టు నిర్మాణానికి ఏర్పాట్లు సర్వాంగంగా జరుగుతున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి గారు జగనన్న వచ్చి ఆ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశాలు భవిష్యత్తులో గట్టిగా ఉన్నాయి. మరి భావనపాడు కూడా ఏర్పాటు చేసుకుంటాం. మరి 4 మండలాల్లో కూడా అన్ని రకాలు కూడా ప్రజల పక్షాలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి రాజకీయాలకు అతీతంగా నన్ను ఎప్పుడు చెప్తుంటారు. కులం చూడను, మతం చూడను, జాతి చూడను, జెండా చూడను, రంగు చూడను, రాజకీయం అసలే చూడను.
మరందరికీ నేను అందిస్తాను అన్న చెప్పినటువంటి అన్న ఆశయంలో భాగంగా టెక్కిలి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా అర్హత ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలని పొందేటట్లు నేను దగ్గరుండి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తానని అందించినటువంటి గొప్ప అవకాశంతో ప్రజలందరికీ ప్రజలందరి పక్షాన ఇంతవరకు నేను పోరాటం చేశాను ప్రజల కోసం ప్రజల ప్రధాన సమస్యలు ఎన్నో సమస్యల కోసం పోరాటం చేసిన 20 సంవత్సరాల చరిత్ర ఈ రోజు అవకాశం వచ్చింది ఈ అవకాశంతో ఏ సమస్యల కోసం అయితే పోరాటం చేశానో ఆ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం జగనన్న నాకు ఇచ్చారు తప్పకుండా టెక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ రానున్న 24 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల్ నియోజకవర్గం నియోజకవర్గంలో ఎగరవేస్తానని గట్టిగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుల యొక్క అక్రమాలు దౌర్జన్యాలు రౌడీజం రూండాయిజం ఇటన్నిటిపైన చెక్ పెడతానని గట్టిగా వాటన్నిటిపైన పనిచేస్తానని నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ రేపు ఉదయం 10 గంటల నుంచి ఇక్కడికి పైడి భీమవరం ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి టెక్కలకి సాయంత్రానికి చేరుకోవాలని నిర్ణయించడం జరిగింది 10వ తారీఖున మరి సాయంత్రం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలంకృతం చేసి అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలంకృతం చేసి అక్కడి నుంచి 11వ తారీఖు నుంచి శివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు తనకి ఆశస్సులు అందరికీ ఉండాలని చల్లగా పరమేశ్వరుడు తనకి ఆశస్సులతో ఆ రోజు శివరాత్రి పూజలు జరుపుకున్న తర్వాత టెక్కలి నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి మరొక్కసారి పాదాలు